తిరుమల శ్రీవారి ఖజానాలోకి మరో అరుదైన ఆభరణం చేరింది. 6.5 కిలోల స్వర్ణ ఖడ్గంని శ్రీవారికి కానుకగా హైదరాబాద్కు చెందిన ఎంఎస్ ప్రసాద్ అనే భక్తుడు నేడు ఉదయం రంగనాయకుల మండపంలో టీడీపీ అధికారులకు అందించనున్నారు. ఈ ఖడ్గంకు కోయంబత్తూరులో తయారు చేయించినట్లుగా దాత తెలిపారు. 1.8 కోట్ల విలువ గల ఈ ఖడ్గంను 6 మాసాలు కష్టపడి చేయించినట్లుగా దాత ఎంఎస్ ప్రసాద్ తెలిపారు. సో ఖడ్గము, ఆ ఖడ్గం అన్నమాచార్య అవతారంలో 500 సంవత్సరాల క్రితం విష్ణుమూర్తి పంపిస్తే వెంకటేశ్వర సేవలకి అన్నమాచార్య వచ్చారు. అదే నందక నాకు మనసులో అనిపించింది, మరొకసారి చేద్దాం ఇట్లా ఖడ్గాన్ని అని. సో అది నందక అని పేరు పెట్టి అదే పేరుతో ఈ ఖడ్గాన్ని స్వామివారికి సమర్పిస్తున్నాం. ఇది వెల మొత్తం 1.8 కోట్లు అయింది. 6.5 కిలోల చిల్లర, 6.5 కిలోల చిల్లర వెయిట్ ఉంది. ఇది స్వామివారి సేవలో ఉన్న ఇప్పుడున్న సూర్యకటారికి ఎగ్జాక్ట్గా దాని సైజు, దాని మెజర్మెంట్స్తో తీసుకొని ఎగ్జాక్ట్గా ఒక 6 నెలలు కష్టపడి క్రాఫ్ట్స్మెన్ కూడా 3 సార్లు వచ్చి దర్శనం చేసి చూసుకొని దాన్ని ట్రేసింగ్ పేపర్ పెట్టి చూసుకొని కరెక్ట్గా ఒక 6 మంత్స్ పెట్టి టైం పెట్టి చేసాము. ఇది కోయంబత్తూరులో చేయించాము. సో దాని కోయంబత్తూరులో క్రాఫ్ట్స్మెన్ వచ్చి ఇక్కడికి వచ్చి చేయించాము. సో వాళ్ళకి కొంచెం జనరల్గా టెంపుల్ జ్యువెలరీ బాగా చేస్తారు తమిళనాడులో, చేశారు. ఎంత ఎప్పుడు ఇవ్వబోతున్నారు? రేపు మార్నింగ్ స్వామివారికి ఇద్దామని 1 సంవత్సరం నుంచి సంకల్పించాము. ఇప్పుడు ముహూర్తం వచ్చింది, స్వామివారు పిలిచారు, వచ్చి తీసుకొచ్చిస్తున్నాం. సో ఖడ్గము, ఆ ఖడ్గం అన్నమాట.